Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Iroju Gaurava Rashtra Mukhyamantri Garu Jagan Mohan Reddy Garu oka nootana padakanni aavishkarincharu. కాపు నేస్తవనే ఈ నూతన పథకం 235,873 మంది మహిళలకు అర్హులైన మహిళలకు 354 కోట్ల రూపాయలు చేరవేసేటటువంటి పథకం ఇది. 45 సంవత్సరాలు నిండి 60 సంవత్సరాలు లోపు ఉన్నటువంటి మహిళలకు, నిరుపేద మహిళలకు, బిఎఫ్ కార్డు ఉన్నవారికి అర్హతలుగా భావించి 5 సంవత్సరాల్లో 75,000 రూపాయలు వారికి చేరవేసేటటువంటి పథకం. ఈ సంవత్సరం 15,000 రూపాయలు ఇచ్చేటటువంటి ఈ కార్యక్రమాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు లాంచ్ చేశారు. ఇది ఒక నూతనమైనటువంటి పథకం. ముఖ్యంగా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఇది కాపు మహిళలకు సంబంధించినటువంటి పథకం. ఈ రాష్ట్రంలో కాపు, తెలగ, బలిజ, ఒంటరి అనే కులాలు ఒక కాపు కులంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి కులం. ఈ సామాజిక వర్గం చాలా వెనుకబడినటువంటి సామాజిక వర్గం. దీనిలో చిన్న చిన్న కమతాలు ఉన్నటువంటి రైతులు, అదేవిధంగా రైతు కూలీలు, తాపీమేస్తులు, ఆటో డ్రైవర్లు, రిక్షా తొక్కుని బతికేవాళ్ళు, కూలీనాలి చేసుకునేవాళ్ళు అత్యధిక సంఖ్యాకులు ఉన్నటువంటి కులం ఇది. ఈ తెలగ, కాపు, బలిజ, ఒంటరి కులాలకు సంబంధించి ఇది రాయలసీమ నుంచి శ్రీకాకుళం వరకు వ్యాపించినటువంటి ఒక పెద్ద కులం. ఇది వెనుకబడినటువంటి కులమై అనేక సందర్భాల్లో వారి సంక్షేమం కోసం అనేక మంది అనేక రకాలుగా మా సంక్షేమం కావాలని కోరుకున్నారు. ప్రతి ప్రభుత్వము కూడా, ప్రతి రాజకీయ పార్టీ కూడా వీరిని ఉపయోగించుకున్నదే తప్ప చిత్తశుద్ధిగా పనిచేసినటువంటి ప్రభుత్వం ఇంతవరకు లేదనే చెప్పాలి. ఒక అడుగు వెనక్కి వెళితే గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈ కులాన్ని మోసం చేసిన తీరు చూసినప్పుడు చాలా బాధ కలుగుతుంది. ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ కులాన్ని ఆకర్షించటం కోసం చంద్రబాబు నాయుడు గారు అనేక వాగ్దానాలు చేశారు. అసాధ్యమైనటువంటి వాగ్దానాలు కూడా చేసి నమ్మించారు. నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల పాటు వారి సంక్షేమానికి ఉపయోగపడకపోగా ఈ కులం పట్ల ఒక రాక్షస స్వభావంతో పనిచేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ కూడా. ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయలు ఇచ్చి 5 సంవత్సరాల్లో 5,000 కోట్ల రూపాయలు కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల సంక్షేమానికి మేము ఖర్చు చేస్తాము అని వాగ్దానం చేశారు. వాగ్దానం చేసి చివరికి ఎన్నికలకు ముందు సమయానికి వచ్చేటప్పటికీ అయ్యా ఎంత ఖర్చు చేశారు అని అడిగితే 2,000 కోట్ల రూపాయలు 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని వాగ్దానం చేసి 2,000 కోట్ల రూపాయలు లోపే ఖర్చు చేసి కాపుల్ని మోసం చేసినటువంటిది గత ప్రభుత్వం. అంతేకాదు అనేక సందర్భాల్లో కాపుల మీద కేసులు పెట్టారు, జైలులో పెట్టారు, అనేక రకాలుగా వేధించారు. ఆ రకంగా కాపుల పాలిట చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాక్షసత్వంతో వ్యవహరించినటువంటిది
అందువల్లనే ఆ ప్రభుత్వం పోయి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఎన్నికల సమయంలో పాదయాత్రలో వాగ్దానం చేశారు కాపుల పట్ల. కాపులు పేదవర్గానికి చెందినవారు, రెక్కాయితే గాని డొక్కాడనేటువంటి జీవితాలు గడుపుతున్నటువంటి కాపు సోదరులకు ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంవత్సరానికి 2000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 5 సంవత్సరాల కాలంలో నన్ను ఎన్నుకున్నటువంటి 5 సంవత్సరాల కాలంలో 10000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి వారి సంక్షేమానికి చిత్తశుద్ధిగా పని చేస్తుంది ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నేను అని వాగ్దానం చేశారు. ఇప్పటికీ 13 మాసాలు ఈ ప్రభుత్వ పాలన సాగింది. ఈ 13 మాసాల్లో ఈ ప్రభుత్వం చేసినటువంటి విధానం మనం చూసినప్పుడు సుమారుగా 4,769.46 కోట్ల రూపాయలు కాపుల సంక్షేమం కోసం ఖర్చు చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమని జగన్మోహన్ రెడ్డి గారని సగర్వంగా చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల కాలంలో దీన్ని సగం కూడా ఖర్చు చేయలేదు. ఒక్క సంవత్సర కాలంలోనే 4,769.46 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రభుత్వం కాపుల సంక్షేమం కోసం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మనవి చేస్తున్నాను. సుమారుగా 22,89,22,89,311 మందికి లబ్ధిదారులుగా కాపులకు సహాయం చేసినటువంటి ప్రభుత్వం ఒక 13 మాసాల్లోనే రాబోయే కాలంలో మరింతగా కాపుల సంక్షేమం కోసం పనిచేయాలనే దృక్పథంతో ముందుకు సాగుతున్నటువంటి ప్రభుత్వం ఇది మాటల ప్రభుత్వం కాదని మనవి చేస్తున్నాను. చేతల ద్వారా కాపులను అభివృద్ధి పరిచేందుకు, కాపులకు చేదోడు వాదోడుగా ఉండేందుకు జగన్మోహన్ రెడ్డి గారు కృతనిశ్చయంతో ముందుకు వెళుతున్నటువంటి సందర్భం ఈ రోజున మరి మనం చూశాం. కాపు నేస్తాన్ని ప్రారంభించిన సందర్భంలో దీన్ని మనం అందరం కూడా స్వాగతించాలని మనవి చేస్తున్నాం. కాపు సోదరులందరూ కూడా నేను మనవి చేసేది ఒక్కటే, ఒక చిత్తశుద్ధితో చెప్పిన దానికన్నా మిన్నగా 2000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతానని ప్రతి సంవత్సరం సంక్షేమం కోసం అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 4,700 కోట్ల రూపాయలు ఈ 13 మాసాల్లోనే ఖర్చు చేసి నిరూపించుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. అంతేకాదు కాపు మహిళల కోసం, కాపు మహిళలు ఏదో పాడి పంట పొలం పొలం చేసుకునే మహిళలు కూడా ఉన్నారు ఇవాళ కాపుల్లో, వారందరికీ కూడా 15,000 రూపాయలు తక్షణమే అకౌంట్లోకి వెళ్లిపోయే విధంగా, ఎవరో మధ్యవర్తుల ద్వారా, ఎమ్మెల్యేల ద్వారానో, జెడ్పీటీసీల ద్వారానో, వాలంటీర్ల ద్వారానో కాదు, మధ్యవర్తుల ద్వారా కాదు, ఖచ్చితంగా వారి అకౌంట్లోకి బటన్ నొక్కంగానే వారి అకౌంట్లోకి వెళ్లిపోయే విధంగా ఎక్కడా కూడా అవినీతికి తావు లేకోకుండా, ఎందుకంటే మనం చూస్తున్నాం గతంలో జన్మభూమి కమిటీలను వేసి డబ్బులు వాళ్ళు దండుకున్నటువంటి సందర్భాన్ని చూశాం. మధ్యవర్తులు ఎవ్వరూ లేకోకుండా ఈ సంక్షేమ పథకాలను అందించాలనేటువంటి ఒక దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ 354 కోట్ల రూపాయలు కాపు మహిళలకి చేయూతగా ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మనం చేస్తున్నాం. ఈ సందర్భంగా ఇంకోటి కూడా చెప్పాలి, ఈ 13 మాసాల్లో కాపులకే కాదు అనేక మందికి సంక్షేమ కార్యక్రమాలు అందించారు. 43,000 కోట్ల రూపాయలు పంపించినటువంటి వ్యక్తి ఒక బటన్ ద్వారానే, ఎక్కడా కూడా మధ్యవర్తులు లేరని మనం చేస్తున్నాం. 3.98 కోట్ల మందికి లబ్ధిదారులకు ఇచ్చినటువంటి ఘనత ఈ రాష్ట్రంలో. 3,98 కోట్లు అంటే సుమారుగా 4 కోట్ల మందికి లబ్ధిదారులకు సంక్షేమ కార్యక్రమాలు అందించినటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందని మనవి చేస్తున్నాం. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, కాపుల సంక్షేమం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇటువరకులాగా చంద్రబాబు నాయుడు గారిలాగా కాపుల్ని మోసం చేయాలనేటువంటి దృక్పథంతో కాదు, కాపులకు నిజంగా ఆదుకోవాలని, వారి సంక్షేమం పెరగాలని, వారికి చేదోడు వాదోడుగా ఉండి వారి అభివృద్ధికి తోడ్పడాలనేటువంటి ఉద్దేశంతో కోట్ల రూపాయలు ఖర్చు చేసి వారి సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వంగా
మేము సగర్వంగా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నానని మనవి చేస్తున్నాం. ఈ రోజున కాపు నేస్తాన్ని లాంచ్ చేసినటువంటి జగన్ మోహన్ రెడ్డి గారికి కాపుల తరపున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంతకు ముందు ఏ ప్రభుత్వం చేయనటువంటి ఘనకార్యాన్ని వాళ్ళ కాపుల పట్ల ఆయన చేసినందుకు మాకు సంతోషంగా ఉందని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇంకపోతే రెండో అంశం నిన్న కూడా మాట్లాడటం జరిగింది. ఈ నెల 13వ తారీఖున పార్క్ హయత్ లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఇద్దరు వ్యక్తులతో కలిశారు. ఒకరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, యలమంచలి సత్యనారాయణ చౌదరి గారు అంటే సుజన చౌదరి గారు, కామనేని శ్రీనివాస్ గారు బీజేపీ, వీరిద్దరూ కలిసి ఈ ముగ్గురు ఒక రహస్య సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. దానిలో ఏం మాట్లాడారో ఏమిటో ఇంతవరకు ఎవరు చెప్పలేదు. కానీ నిన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు మాత్రం బయటకు రాకుండా వాళ్ళిద్దరూ వచ్చి ఇది రహస్య సమావేశం కాదు, ఇది బహిర్గతమైన సమావేశమే, ఒప్పుకోక తప్పదు, ఎందుకంటే సీసీ ఫుటేజ్ రిలీజ్ అయింది. ఎక్కడ మేము చెప్పలే, ఇంతవరకు ఈ 13వ తారీఖు నుంచి నిన్నటి దాకా మేము కలిశామనే మాట ఎక్కడ చెప్పలా. సీసీ ఫుటేజ్ రిలీజ్ అయిన తర్వాత అవును మేము కలిశాం, తప్పేంటి? రమేష్ కుమార్ గారితో కలిస్తే తప్పేంటి? ఆయనకి మాకు వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి, అందువల్ల మేము హోటల్లో కలిశాం. ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నాడు అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి మేము కలిశాం తప్పేమిటి అంటున్నారు. ఎందుకు అబ్బా, నాకు అర్థం కాలేదు. అట్లా ఎందుకు చెప్తారు? ఇలాగే చెప్పేయండి, ఎస్ మా చంద్రబాబు గారు నియమించినటువంటి వ్యక్తి, ఆయన మా మనిషి, మావాడు, మేము కలిశాము, మేము ఏం చెప్తే అది చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అని చెప్పండి. అయ్యా సునీల చౌదరి గారు, కామినేని శ్రీనివాస్ గారు, చంద్రబాబు నాయుడు గారు పంపిస్తేనే మేము కలిశామని చెప్పండి. ఆయన కోసం వేల కోట్ల రూపాయలు, వందల కోట్ల రూపాయలు, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టైనా సరే మేము ఆయన్ని సీఈసీగా నియమింపజేసే విధంగా మంచి మంచి ప్లేడర్లను పెట్టి వాదింపచేస్తామని చెప్పండి. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన తయారు చేస్తామని చెప్పండి. అలా చెప్పండి, మాకేం అభ్యంతరం లేదు. మీకు మీకు సత్సంబంధాలుంటే మేము మొట్టమొదటి నుంచి చెప్తున్నది అదే, చంద్రబాబు గారు నియమించినటువంటి వ్యక్తి ఆయన మీ వ్యక్తి, మీవాడు, సీఈసీగా ఉండి ఎస్ఈసీగా ఉండి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు అని మేము చెప్పింది. దాన్నే మీరు ఇవాళ అంగీకరించే పరిస్థితికి మీరు వచ్చారు, దానిలో సందేహమే ఉందని అంటున్నా. ఇంత జరుగుతూ ఉంటే తెలుగుదేశం అయిన ఒక ఆయన బయటకు వచ్చాడు నిన్న, కలిస్తే తప్పేంటి, బరి తెగించాడు. ఇంకా కలిస్తే తప్పేంటి అండి, ఏం చెప్తాం? ఒక హైకోర్టు జడ్జి గారు వచ్చి మిమ్మల్ని కలిస్తే తప్పు కదా, ఏం నాకు అర్థం కాలేదు. కలిస్తే తప్పేంటి? దానికి తోడు తెలుగుదేశానికి ఒత్తాసు పలికే పత్రికలు ఉన్నాయి కొన్ని, రెండు మీ అందరికీ తెలుసు. ఆ రెండు అసలు ఇది వార్తే కాదన్నట్టుగా మాట్లాడుతున్నాయి, ఫ్రంట్ పేజీలు వేయరు. ఎస్ఈసీ వెళ్ళి ఇద్దరితో కలిస్తే, బీజేపీ వాళ్ళతో కలిస్తే, నేను ఎక్కడో పత్రికల్లో వింటున్నా బీజేపీ వారు సీరియస్ అయ్యారట. నేను భారతీయ జనతా పార్టీ అధిష్టాన వర్గానికి సవినయంగా మనవి చేస్తున్నా, వీరు దొంగలు, మీ పార్టీలో తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి చేరినటువంటి దొంగలు, వీరు భారతీయ జనతా పార్టీ యోగక్షేమాల కోసం పోరాడే వ్యక్తులు కాదు, చంద్రబాబు నాయుడు గారు యోగక్షేమాల కోసం పోరాడే వ్యక్తులు. భారతీయ జనతా పార్టీ ముసుగులో ఉండి అన్ని అనైతికమైన పనులు చేస్తున్నారు, వీరి పట్ల కాస్త కనిపెట్టి ఉండకపోయినట్లయితే భారతీయ జనతా పార్టీకి ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది. దయచేసి భారతీయ జనతా పార్టీ కాస్త క్రమశిక్షణ కలిగినటువంటి రాజకీయ పార్టీగా బయట చెప్పుకుంటున్నారు కాబట్టి ఇలాంటి క్రమశిక్షణ లేనటువంటి వ్యక్తులు, బ్యాంకులకు డబ్బులు ఎగవేసినటువంటి వ్యక్తులు, అలాంటి వాళ్ళని నమ్మి ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు చేస్తే ఇలాంటి నిమ్మగడ్డ ప్రసాద్ని పట్టుకొని, నిమ్మగడ్డ రమేష్ కుమార్ని పట్టుకొని వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ వారు
కాస్త జాగృతగా ఉంటే బాగుంటుందని ఒక ఉచిత సలహా ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం బాగుంటే తీసుకోండి లేకపోతే లేదు కానీ వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ యోగక్షేమాల కోసం ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తులే నేను అడుగుతా ఉన్నా అడిగితే తప్పేంటంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని ఎల్లి హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు గారి ఇంట్లోకి వెళ్లి మాట్లాడమనండి ఎవడు కదన్నాడు తప్పేంటి ఇంటికి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు మావోడండి మమ్మల్ని నియమించాడండి మేము వెళ్తామంటే వెళ్ళమనండి మాకేం అభ్యంతరం లేదు లేదు లోకేష్ బాబుతో వెళ్ళి మాట్లాడమనండి బరి తెగించినట్టుగా మాట్లాడుతున్నా నేను అడుగుతా ఉన్నా వచ్చారు కామినేని శ్రీనివాస్ గారు వచ్చి మాట్లాడారు అదేవిధంగా మరి సుజనా చౌదరి గారు వచ్చి మాట్లాడారు మరి ఎస్సీసీగా ఉన్నానని చెప్పుకుంటున్న వ్యక్తి గాల్లో ఉన్నాడో సీట్లో ఉన్నాడో తర్వాత విషయం నేను ఎస్సీసీని నన్ను నియమించాలి అని అంటున్నటువంటి వ్యక్తి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నిన్న కలయిక పట్ల ఎందుకు మాట్లాడడం లేదు ఎందుకు నోరు విప్పడం లేదు చెప్పాలి సమాధానం అంటున్నా ఎందుకు కలిశారు ఏం మాట్లాడుకున్నారు యోగక్షేమాలు ఏమన్నా మాట్లాడుకున్నారా కుటుంబ వ్యవహారం ఏమన్నా మాట్లాడుకున్నారా అది దొరికిపోయారు కాబట్టి దొంగలు మేము దొంగలం కాదు మేము బహిరంగంగానే మాట్లాడుతున్నాం మేము ఆ హోటల్ ఎందుకు కలుస్తాం రాష్ట్రం కలిస్తే అక్కడ గెస్ట్ హౌస్ లో కలుస్తాం కదా అని ఇలాంటి చౌకబారు మాటలు చెప్తున్నారు మీరు ఒక కుట్రపూరితంగా కలిశారు ఇది అనైతికమైనది అధర్మమైనది దీనికి మూల్యం చెల్లించక తప్పదు ఇంకా ఎస్ టెన్ పర్సెంట్ మాత్రమే కాపులకు నేను ఒకటే అర్హులైన పేద కాపులకు మాత్రమే ఇచ్చేటటువంటి పథకం ఒక పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు దానికి అర్హతలు నిర్ణయిస్తారు పేదలు ఎవరైతే ఉన్నారో కాపుల్లో వారందరికీ వర్తిస్తుంది తప్ప సరే ఇప్పుడు భారతీయ తెలుగుదేశం పార్టీ ఇది కాపు ద్రోహం పార్టీ అను ఇంకో పార్టీ అను వంద మాట్లాడినండి తెలుగుదేశం అనే మాటలకు విలువే లేదు తెలుగుదేశం కాపుల్ని కక్షగట్టింది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపులకు రక్షణగా ఉండి కాపుల అభ్యున్నతి కోసం చేయదగినంత కూడా చేస్తుంది ఇది బోండా ఓమ అంటున్నాడా ఓకే మేము కూడా సిద్ధమే కాపులకు వారేం చేశారు మేమేం చేశారో చర్చలకు మేము సిద్ధమే టైము డేటు చెప్పమనండి వెళ్దాం తప్పేం లేదు కాపులకు మేమేం చేశామో అక్కడదాకా ఎందుకు బోండా ఉమ కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ మరొకరి గారిని సూటిగా అడుగుతా ఉన్నా ఇవన్నీ వద్దు అసలు చర్చలే వద్దు ఒకటే ఒకటి సూటిగా అడుగుతా ఉన్నా మీరు ఏమి వాగ్దానం చేశారు సంవత్సరానికి 1000 కోట్లతో 5000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతానని చెప్పిన మాట వాస్తవమా కాదా వాస్తవమే ఎంత ఖర్చు పెట్టారు 5000 ఖర్చు పెట్టారా ఈ ఒక్కటి చెప్పమనండి రాజకీయ సన్యాసం తీసుకుంటాను నేను ఊరికినే ఇవాళ కబుర్లు చెప్పడం కాదు ఈ కాపులు ఆ పార్టీలో ఉన్న కాపులు నేను అడుగుతా ఉన్నా ఎంత మీరు వాగ్దానం చేసింది కూడా మీరు చెయ్యలేక ఇంకా సిగ్గు లేకుండా ఎందుకు మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు మీరు 5000 ఇస్తానమా నిజమా కాదా 5000 కోట్లు అవునా కాదా చెప్పు నువ్వు అడిగావు కదా ప్రశ్న ఇది నిజమా కాదా చెప్పు నిజమేనా 5000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో ఇస్తాము అని చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టిన మాట నిజమా కాదా చేశాడా లేదా చెప్పు చేశాడా చెప్పను చేయలేదుగా ఈ ఒక్కటి దాలదా అన్నమంతా ఉడికిందో లేదో ఒత్తి చూడాలా ఒక మెతుకు చాలదు ఈ మెతుకు సమాధానం చెప్పమను ఆ బోండా ఓమనో లేకపోతే ఇంకొక ఓమనో ఎవరినైనా సరే దీనికి సమాధానం చెప్పమండి చర్చకు సిద్ధం ఈ ఒక్కదానికి మీరు సమాధానం చెబితే అప్పుడు మేము నమస్కారం పెడతాం అయ్యా మీరు చెప్పింది నిజమేనండి అని ఊరికనే సొల్లు కబుర్లు చెప్పవద్దు సొల్లు కబుర్లు చెప్పేది తెలుగుదేశం చేతల్లో చూపించేది జగనన్న ప్రభుత్వం ఇంకా హైకోర్టుకి అప్రోచ్ అయ్యారా తప్పనిసరిగా హైకోర్టు వారు దాన్ని తెలుస్తారు హైకోర్టులో ఉన్నప్పుడు వాటి గురించి మనం మాట్లాడడం ధర్మంగా ఉండదు కాపులు గొంతు కోశారని నిందా చెప్పే ఎవరైనా బోండా ఉమా కాపులు గొంతు కోశాడన్నాడు తర్వాత మళ్ళీ సరి చేసుకున్నాడు ఎన్ని నడుస్తూ ఉంటే ఒక్కటి కాపులకి ద్రోహం చేసిన పార్టీ
తెలుగుదేశం కాపులకు అండగా ఉండే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది ఇవాల కాదు రేపు కాదు ఎల్లుండి ఎప్పటికైనా రుజువయ్యేది అదే